సో ఇది స్పెసిఫిక్గా ఈరోజు పెట్టి రిఫండ్ ఆఫ్ అమౌంట్ అని చెప్పేసి మిమ్మల్ని అందరు పిలవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు సైబర్ క్రైమ్లో దేర్ ఆర్ టూ పార్ట్స్ అండి. ఒక ఏదైనా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు, ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్స్ జరిగినప్పుడు, ఒకటి ఎవరైతే చేశారో, అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో, హూ ఎవర్ ఇస్ ద పర్సన్ కమిటింగ్ ద క్రైమ్, అతన్ని పట్టుకోవడం ఒక ఎత్తు అయితే, డబ్బులు పోగొట్టుకున్నవి వెనకాలకి ఇప్పించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దట్ ఈస్ ద మోస్ట్ రిలెవెంట్ థింగ్ ఫర్ ఎనీ పబ్లిక్. అయితే ఎనీ స్టేట్ తీసుకున్నట్టయితే, ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ అక్రాస్ ద కంట్రీ మీరు తీసుకున్నట్టయితే, ఎక్కడ కూడా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఈదర్ పుట్టింగ్ ద అమౌంట్ ఆన్ హోల్డ్ ఆర్ ఈవెన్ రిఫండింగ్ ద అమౌంట్ అనేది చాలా తక్కువ చోట్ల జరుగుతుంది. కేవలం ఒక్క గుజరాత్లో మాత్రము కొంచెం గుడ్ ప్రాక్టీసెస్ ఉండి వాళ్ళ దగ్గర మాత్రము ఈ సీజర్ ఎంటైర్ పుట్ ఆన్ హోల్డ్ అండ్ రిఫండ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అయితే కల్మేశ్వర్ సార్ అండ్ రితిరాజ్ అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ సైబరాబాద్ అండ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కలిసి తయారు చేసింది ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, వీ హ్యావ్ స్టాండర్డైజ్ ది ఎంటైర్ ప్రొసీజర్ ఫార్ ది ప్రాసెస్. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక సైబర్ క్రైమ్ జరిగింది, ఒక ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్ జరిగింది, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ జరిగింది అనుకుందాం. ఒక 100,000 రూపాయలు పోయాయి. 100,000 రూపాయలు పోతే ఇమీడియట్గా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఈదర్ దే కెన్ కాల్ 1930 ఆర్ దే కెన్ లాగ్ ఆన్ టు cybercrime.gov.in. ఈ రెండు మెథడ్స్ లాగిన్ అవ్వడానికి. ఇమీడియట్గా మీరు ఎంత తొందరగా ఫాస్ట్గా లాగిన్ అయ్యి, ఎంత తొందరగా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తే, అంత తొందరగా పుట్ ద అమౌంట్ విల్ బి పుట్ ఆన్ లీన్. అంటే ఆ బ్యాంక్ అకౌంట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లోంచి 100,000 రూపాయలు వేరే ఏదో అకౌంట్లోకి వెళ్ళాయంటే, ఎక్కడికి వెళ్ళిందో అక్కడ మీరు ఎంత ఫాస్ట్గా రిపోర్ట్ చేస్తే అంత ఫాస్ట్గా బ్లాక్ చేస్తారు అమౌంట్ని. ఫస్ట్ ఆ బ్లాక్ అయినా ఇమీడియట్లీ దెన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది, కేసు రిజిస్టర్ అవుతుంది. దాని తర్వాత మీకు అందరికీ ప్రెస్ నోట్ వచ్చే ఉంటుంది, ప్రొసీజర్ అనేది మీరు చూడొచ్చు వాట్ హ్యాపెన్స్ స్టెప్ బై స్టెప్ ఆఫ్టర్ దాట్ అనేది. సో ఈ అమౌంట్ లీన్లో పెట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టి దెక్స్ ఇట్ హాస్ టు గో ఆన్ టు పుట్ ఆన్ హోల్డ్, పిఓహెచ్ అంటాం మేము. పుట్ ఆన్ హోల్డ్లోకి వెళ్ళితే తర్వాత దాన్ని కేసు రిజిస్టర్ చేసి, దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి, కంప్లీట్గా ఫినిష్ చేసేసి, మేము ఒక 457 సిఆర్పిసి అండర్ దాని కింద కోర్టుకి సబ్మిట్ చేసి, కోర్టులో ప్రూఫ్ చేసి ఆ అమౌంట్ని వెనకాలకి ఇప్పించాలి. ఇదంతా ప్రాసెస్ అనేది మీకు ఇప్పుడు చూస్తే ఏముంది, ఇది ఓకే ప్రాసెస్ బాగుంది అనుకుంటారు, కానీ ఈ ప్రాసెస్ని స్టాండర్డైజ్ చేసి దీన్ని ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కింద తేవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది మేమంతా. బికాస్ యాజ్ యూ ఆల్ వెరీ వెల్ నో, సైబర్ క్రైమ్ ఈజ్ అ వెరీ డైనమిక్ ఫీల్డ్. రోజు రోజు సైబర్ క్రైమ్ ఎలా మూవ్ అవుతుందని మీకు తెలుసు. ఒక రోజు మీకు వస్తుంది మీ పాన్ కార్డ్ అప్డేట్ చేయండి, లేదంటే ఇమీడియట్గా ఇది పోతుందని, ఇంకో రోజు ఇంకొక ఓటీపీ అంటారు, ఇంకొక రోజు ఓఎల్ఎక్స్ అంటారు. ఇప్పుడు ప్రెసెంట్గా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ నడుస్తున్నాయి, ఈ టాస్క్ కంప్లీట్ చేయండి, మీకు 30% రిటర్న్స్ ఇస్తాం, ఇది 40% రిటర్న్స్ ఇస్తాం. సో ఎవ్రీ వన్ ఈజ్ బీయింగ్ అ విక్టిమ్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్. ది ఓన్లీ వే దట్ వీ క్యాన్ స్టాప్ ది సైబర్ క్రైమ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇస్ 1, అవేర్నెస్, 2, క్విక్ రెస్పాన్స్. మనం ఎంత ఫాస్ట్గా రియలైజ్ అయ్యి ఇది క్రైమ్ జరిగింది లేదా మోసపోయామని జరిగి అంత ఫాస్ట్గా ఈ ప్రొసీజర్ని ఫాలో అయితే, అంత మ్యాక్సిమం మనం వీ క్యాన్ రికవర్ ది అమౌంట్, వీ క్యాన్ హ్యావ్ అ పాసిబిలిటీ ఆఫ్ క్యాచింగ్ దట్. ఎందుకంటే ఇప్పుడు 100,000 రూపాయలు ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్ మూవ్ అయ్యాక ఎన్ని లేయర్స్లో వెళ్ళిపోతుందంటే ఈ అమౌంట్, మీరు నమ్మండి నమ్మకపోండి ఒక గంట లోపల 5-6 లేయర్స్ వెళ్ళిపోతాయి. అంటే ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ మూవ్ అవుతుంది, ఆ అకౌంట్ నుంచి ఏదో వాలెట్కి వెళ్తుంది, పేటీఎం వాలెట్, పేటీఎం నుంచి ఫోన్పేకి వెళ్తుంది, ఫోన్పే లాస్ట్ క్రిప్టో వెళ్ళిపోతుంది. క్రిప్టో దాకా వెళ్ళిన తర్వాత దాన్ని పట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ అ సింపుల్ టాస్క్. ఈవెన్ నేను ఇప్పుడు చెప్తున్న దాన్ని ట్రేస్ చేయడం కూడా అంత ఈజీ టాస్క్ కాదు. సో ఆ మొత్తం ప్రొసీజర్ని ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లూజింగ్ ఆఫ్ ది అమౌంట్ టు లీన్ టు పుట్ ఆన్ హోల్డ్ టు ద ఇన్వెస్టిగేషన్ టు ది రిఫండ్, మొత్తాన్ని ప్రొసీజర్ని స్టాండర్డైజ్ చేసి ఒక విధంగా పర్ఫెక్ట్గా ఎస్ఓపి క్రియేట్ చేసిన ఘనత ఆఫీసర్స్కి దక్కుతుంది ఇక్కడ సైబరాబాద్ అండ్ బ్యూరోకి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ది మెయిన్ ప్రాసెస్ దట్ వీ హ్యావ్ కమ్ అపాన్ అండ్ దిస్ ఈజ్ వాట్ వీఆర్ ప్రెజెంటింగ్ టు. ఈ ప్రాసెస్ని ఫాలో చేసి ఇప్పుడు 2.23 crores వీఆర్ ఏబుల్ టు రిఫండ్ టు ది విక్టిమ్స్. సైబర్ కేసెస్లో రికవరీ లేదు, నెగ్లిజిబుల్, ఓన్లీ ఫ్రీజ్ అమౌంట్. ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మనం ఎంత ఫాస్ట్గా రిపోర్ట్ చేసి చేస్తే అంత మిగులుతుంది. ఇప్పుడు 100,000 రూపాయలు పోతే మీరు 5 మినిట్స్లో రిపోర్ట్ చేశారనుకోండి, వీల్ హ్యావ్ 95-99% ఛాన్స్ ఆఫ్ రికవరింగ్ ద అమౌంట్. సపోజ్ ఒక గంట తర్వాత చేశారనుకోండి, దట్ విల్ ఫాల్ టు 60-70%. 24 అవర్స్ దాకా చేశారనుకోండి 30%. 72 అవర్స్ తర్వాత చేశారనుకోండి 5% కూడా దొరకదు. సో మీ డబ్బులు మీకు ఎంత మిగిలాలి, ఎంత ఫాస్ట్గా సేవ్ అవ్వాలంటే మీరు అంత ఫాస్ట్గా దాన్ని రిపోర్ట్ చేయాలి. సో దట్ ఈస్